हाय स्टूडेंट्स, मनम रोजु कोत्त पुणितम आ अक्षर मीद ओत्तुलु नेर्चुकुंटुन्नाम आ ओत्तु मीद पदालु नेर्चुकुंटुन्नाम ई रोजु मनम दा गुणितम नेर्चुकुंटाम दा गुणितम दा गुणितम दा ओत्तु आ तर्वात मनम चिन्न कथ नेर्चुकुंटाम चिन्न कथ कूडा एक्टिविटीस चेप्पिन तर्वात चिन्न कथ कूडा चेप्तां ओके दाने दा गुणितम एला रायाली फास्ट फास्ट लो नेर्चुकुंदाम दा वेरी ईजी दा दी दी दू दू द्रु द्रु दे दे दै दो दो दौ दम दः చూసారు కదా దా గుణితం తెలుసు కదా మనం గుణితం రాసుకున్న తర్వాత ఏం చేస్తాం ముందు నుంచి వెనకకి వెనక నుంచి ముందుకి బాగా రివర్స్ చేస్తాం ఆ తర్వాత ఒత్త పదం నేర్చుకుంటాం దా దా ది ది దు దు దకరు కమదు అని ఇవ్వక ప్రతి అక్షరాన్ని మొత్తంగా అలా చదివేవారు ఇప్పుడంతా యాక్టివిటీ మెథడ్ ఈజీ మెథడ్ మామూలుగా ఇలా యాక్టివిటీ మెథడ్ లో చదివేసుకొని వెళ్ళిపోతున్నాం ధ్రు ధ్రు దే దే దై దో దకరకమ దో దో దౌ దం దహ మళ్ళీ ద ద ది ది du du dru dru de de dai do do dau dam daha daha dam dau do dabar kam do dai de de dru dru du दू, दी, दी, दा, दा, दी में दा, ओकसार मले ओकसारी, दा, टचेसना, दा, करुणी, दा, दी, दी, दू दे दिन के एक और वैसे दे दाई दाईवम दाईवम लो दाई दाढ़ी दाढ़ी दूरम दिन तो परम रहे जैसे चोनी दूरम దౌడు పరిగెత్తడం దౌడు దీంట్లో దౌ దౌ అనే అక్షరం వచ్చింది దండ మీకు తెలుసు దమ్ దా దండ దయా 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 ద ద అకారం దా మీద రాసుకున్నాం దాడి ది మీద दीवीरा दिव्वे दिव्वे दीवीरा सुनना दीपम दीपम दो मेरा रास्ता मारने दोरम द्रो मेरा अक्षर अलग का पदारु होंडा दे मेरा रास्ता ना इमना दैयम मंटर कदा दैयम
दिन पेर ऐडिया कदा चुस्तर कदा टीवी दैयम देश देवुडु दोंडकाय दोंडा चूँगी दोंडा दौड़ रास्कुन्नामा मनं दम्मीद दौड़ दम्मीद दंडा चूँगी दाने गुणितं मीद एन्नि पदालु नेर्चुकुन्नामो అలాగే మీకు తెలిసిన పదాలు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దా ఒత్తు నేర్చుకుందాం. దా దా ఒత్తు ఎలా రాయాలి, దాని మీద పదాలు ఏమున్నాయి చూద్దాం. దా దా ఒత్తు దా దా ఒత్తు దా दावतु दा दावतु दा दावतु ई दा अनेक्षरं एला रायालि, दावत एला इव्वालि नेर्चुकुन्नां कदा. इप्पुडु दावत मीद पदालु चूद्दां. मनं रोजुकि ओक अक्षरं मीद पदालु नेर्चुकुंटुन्नां कदा, दावत मीद पदालु चूद्दां. अद्दे अद्दम रेप एग्जाम इला बोमल रायमंटा बहुत प्राक्टिस इधंटरा चपंडी अद्दम अद्दम इलांट पदा फाइव फाइव टेन सीट प्राक्टिस उसे बताई ఒత్తు పదాలు మీకు సెకండ్ క్లాస్ మొత్తం ఒత్తు పదాలే ఉంటాయి. ఫస్ట్ యాక్టివిటీస్ తర్వాత ఒత్తు పదాలు. అద్దం నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, అద్దే అద్దే రెంట్ అద్దే కనపడుతుందా ఇక్కడ రాసిన చూడండి. ముద్దు దాకి ఉకారము దావుతు अद्दे अद्दे नेक्स्ट पोद्दु पोद्दु हद्दु हद्दु रद्दु रद्दु अंटे कैंसिल पेद्द चेट्टु मुद्दुला कोडुकु मुद्दुला कोडुकु चूडंडी दावत मीद कोई पदा राशा वाट प्राक्टिस रीड एंड राइट मुद्दु मुद्दु अद्दे आ दाकि एकारं दावतु अद्दे पोद्दु अंटे मार्निंग पोद्दु हद्दु हद्दु अंटे मनं ओक लिमिट लो उंडडानि हद्दु अंटारु हद्दु रद्दु पेद्द चेट्टु मुद्दुल कोडुकु मुद्दुल कोडुकु अद्दम मिरर अद्दम इला दावत पदानी ओकटिकि पदि सार्लु बागा प्राक्टिस चेस्तू उंडंडि. अलागे इंका याक्टिविटीस चाला उन्नायि. सरे ई रोजु मनं ओक कथ चेप्पुकुंदां. अनगनगा ओक नक्क उंदि ई टेबुल रेपु चेप्पुकुंदां, नेक्स्ट क्लास लो चेप्पुकुंदां. ఈ టేబుల్ రెండు గళ్ళు చెప్పాను, ఇంకా మిగతా గళ్ళు చెప్పాలి, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈవేళ ఒక కథ చెప్తాను వినండి. అనగనగా ఒక నక్క ఉంది, దానికి బాగా దాహం వేస్తుంది. అడవిలో తిరగగా తిరగగా ఒక చెరువు కనపడింది. సరే దాహం వేసేసింది కదా, వాటర్ తాగేద్దామని ఫాస్ట్గా వెళ్తుంటే దానికి అక్కడ ఏనుగుల గుంపు తగిలింది.
సరే ఆ ఏనుగులు నన్ను అందులో వేసి తొక్కేస్తాయి, నేను చచ్చిపోతాను బాబాయ్ అని అలా పక్కకు నుంచుని ఏనుగులు నీళ్లు తాగే వరకు అలాగే ఉంది. సరదాగా ఏనుగులు స్నానం చేస్తూ వాటర్ తాగి తాజీగా బయటకు వచ్చి వెళ్ళిపోయింది. వాటి దారుణాలు అడవిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సింహాల జంతువుల గుంపు వచ్చింది. సింహాల గుంపు అవి కూడా వాటర్ తాగడానికి వచ్చినాయి. సింహాల దగ్గరికి నక్క వెళ్తుందా? వెళ్ళదు. సరే అని దాహం వేసినలాగే నిలబడింది. అవి వెళ్ళిపోయింది. అప్పుడు గబగబా వచ్చి వాటర్ తాగుతుంది. దాహం బాగా తీర్చుకుంది. ఇలాగా నక్క వాటర్ తాగుతుంటే రెండు జింకలు వచ్చినాయి వాటర్ తాగుతామని. ఈ నక్క ఏం చేసింది? ఈ జింకలను కాసేపు ఏడిపించాలి, నన్ను నేను వేరే జంతువులు వచ్చినాయి, నేను చాలాసేపు ఆగిపోయాను చెట్లు చాటున, ఇవి కూడా అలాగే ఆగిపోవాలని చెప్పి వాటర్ తాగుతున్నట్టు యాక్టింగ్ చేసింది. చేస్తూ చేస్తూ వాటర్ తాగేసింది. ఎంత వాటర్ అంత అవుతుంది? సరే ఇంకా ఏడిపించాలని దాంట్లో నీటిలో ఆటలాడుతుంది. ఈలోగా ఒక మొసలి నీటిలోంచి వచ్చి దాని కాలు పట్టుకుంది. కాలు పట్టుకుని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేసింది. అప్పుడు నక్క, అమ్మో నేను జింకలు ఏడిపిద్దామనుకుంటే నన్ను మొసలు ఏడిపిస్తుంది, అమ్మో నన్ను మొసలు తినేస్తుందని చెప్పి తొడ్రున పారిపోయింది. పారిపోయిన తర్వాత జింకలు వచ్చి నీళ్ళు తాగాయి. అప్పుడేమనుకుంది నక్క, అమ్మో ఎప్పుడు నేను ఎవరిని ఏడిపించకూడదు, నా పని ఏదో నేనే చేసుకోవాలి, నేను వాటర్ తాగి వెళ్ళిపోవచ్చు కదా, అనవసరంగా జింకల్ని ఏడిపించానే అని పశ్చాత్తాపపడింది. పశ్చాత్తాపం అంటే బాధపడింది. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకూడదు అని. అర్థమైందా ఈ కథ వల్ల నీతి ఏంటి? ఎప్పుడు మన వరకు మనం చేసుకోవాలి, ఇతరులని ఏడిపించడానికి మనము వేరే పనులు చేయకూడదు. అర్థమైందా స్టూడెంట్స్? లాక్డౌన్లో బాగా బుక్స్ అవి తీసి చక్కగా చదువుకొని డ్రాయింగ్ కూడా వేసుకుంటూ ఉండండి. కలర్ పెన్సిల్స్ వాడుకుంటూ వాటితో బొమ్మలు నింపుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. లెసన్స్ కూడా చదువుతూ ఉండాలి. ఓకే.